గారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకంటారు అంటే, ఎంత కమర్షియల్ సినిమాకి సంగీతం చేసినా కనీసం ఒక పాటలోనైనా తన మాధురి సంతకం ఉంటుంది. అందుకు ఆయన ఎప్పుడూ తన చిత్ర నిర్మాత దర్శకుల్ని మెచ్చుకుంటారు. నిజమే, అశ్విని దత్ గారు లాంటి ఉత్తమాభిరుచి గల నిర్మాత లేకపోతే రాబోయే చందమామ చిత్రంలో ఇంత మధురమైన గీతానికి చోటుండేది కాదేమో. పరిశ్రమలోనే నంబర్ వన్ సాక్సోఫోన్ ప్లేయర్ మనోహరి దాన్ని పిలిపించి ఈ స్వప్న వేణువుని మణిశర్మ గారు మనకు అందించారు అంటే అందుకు నూటికి నూరు పాళ్ళు అశ్విని దత్ గారే కారణం. ఇప్పుడు ఆ స్వప్న గీతాన్ని అప్పుడు ఆలపించినటువంటి బాలుగారు చిత్రగారులే మనకు వినిపించబోతున్నారు. వేణువేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో పూల వాసలు వేణు వేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలే మూగబోనా ఓడే పందెం గెలిచే పందం
చేసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం విని తుఫానులే ఎదురు వచ్చిన చీరాలి తీరం. వారే వా ప్రేమ పౌరం వేణు వేలు సంగీతమాల పేచి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళము జోరైన యువనాలలో ప్రేమ గీతము లేలేతా కులభాషలు సంగీతమాల పీచే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే.